భద్రాచలం తెలంగాణకి ఇచ్చేశాం ఎవరో అడిగే పరిస్థితి లేదు ఆ మూడు మండలాలు ఎత్తేడు మూలంగా రాయలసీమకి దుమ్మగుడు నుంచి 250 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ లో వచ్చేయి అయిపోయిని ఆ విధంగా తెలంగాణ వాళ్ళు పోలవరం ఇచ్చాం కాబట్టి వాటిని అక్కడ తీసుకుంటారని ప్రయత్నం చేశారు మనమేం ప్రయత్నం చేశాం మనం ఏం ప్రయత్నం చేయలేదు మన దగ్గర ఆలోచన లేవు అలాంటి ఆలోచన లేని మూలంగానే మేము రాయలసీమలో మీటింగ్ పెట్టి మన యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేశాం అలాంటి ఆలోచన లేని మూలంగానే విజయవాడ వాటర్ యొక్క సవాలు మీద కొంతమంది ఇంజనీర్లు కొంతమంది మేధావులను పిలిపించి మాట్లాడారు అలాగే విశాఖపట్నంలో ఇదే అంశం మీద నీటి మీద ఈ మూడు చోట్ల కూడా మీరు చెప్పిన అంశాలతో ప్రభుత్వం తెలంగాణ చేసేటువంటి ఆలోచన తప్పు తెలంగాణలాగా మేము బద్దలు కొట్టేస్తాం లక్ష మంది ఎవడండి వచ్చి బద్దలు కొట్టేది దమ్ముంటే రమ్మనండి ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి చేతగా అనే వాళ్ళు కాదని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏం పెడతారట క్రీస్తు వారు దాన్ని పెడతారా ఏంటి చెప్పమనండి ఏం పెడతారు దాన్ని తగ్గట్టుగా స్పందిస్తాం గరుడ వారిదేంటి శ్రీనివాస వారిదేంటండి పొరపాటును కోటి పెట్టబోతే కానీ ఏంటట మార్పు అది కాదండి గరుడ వారిదని పెట్టారు పెడితే ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము ఇంకో వారిదని పెట్టవలసిన అవసరం ఏంటి దాన్ని కంప్లీట్ చేయండి ముందు అసలు టీటీడీలో డబ్బులు ఇచ్చారు స్మార్ట్ సిటీలో నిధులు ఇచ్చాం ఒకటేమో వెంకన్న బాబుది ఒకటేమో కేంద్ర ప్రభుత్వాన్ని ఆ డబ్బుల్లో కమిషన్ ఏమో ఆడది మీదిని పేర్లు మార్చేయడం వాటికి కొబ్బరికాయలు కొట్టడం రోడ్లు కట్టుకోండి ఇది ఇష్యూ ఇవ్వాలి అసలు దీన్ని మర్చిపోయి గరుడ శ్రీనివాస స్వామి వీళ్ళని అడ్డం పెట్టుకోవడం డబ్బులు కొట్టేయడం థ్యాంక్ యూ అండి మా ప్రెస్ నోట్ ఇస్తారా మురళి ప్రెస్ నోట్ మన వారికి ఇస్తారు మన వాడికి ఇస్తే ఇచ్చేస్తారు
జరుగుతుంది. అలానే అసెంబ్లీ వారీగా కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేస్తూ వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి అలానే యోగాకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఫీవర్ వచ్చినా అలానే ఆక్సి పల్స్ మీటర్ లాంటివి ఇవన్నీ ఒక కిట్ ఇచ్చి థర్డ్ వేవ్ గాని వస్తే దానికి సిద్ధంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో అనేక రకాల ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తించింది. థర్డ్ వేవ్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పం. ఆ విధంగా ఈ హెల్త్ వాలంటీరీ సిస్టమ్ను పెడుతున్నాం. అప్పు నిప్పు అనే ఒక భారతీయ జనతా పార్టీ ఈ మధ్యన నీటి సమస్య మీద వచ్చినప్పుడు కర్నూలులో ఒక సమావేశం, ఆంధ్ర విజయవాడలో ఒక సమావేశం, అలానే విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నీటి మీద మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని తెలంగాణలో ఉన్న ఆలోచనకు విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని ఎత్తు చూపుతూ పార్టీ పరంగా వాటర్ మీద ఉన్న అవగాహన ఏంటి, ఆంధ్ర రాష్ట్రము సవాళ్ళు నీటిపైన సవాళ్ళు అనేటువంటి అంశాన్ని బేరీజ్ వేసుకుని మూడు చోట్ల సమావేశాలను ఏర్పాటు చేశాం. అలానే ఒక రాజకీయ పార్టీకి ఎకనామిక్స్ మీద, ఎకనామిక్స్ మీద ఒక రాజకీయ పార్టీకి వాటర్ మీద, ఒక రాజకీయ పార్టీకి పవర్ మీద, ఇలాంటి వాటి మీద ఒక సమగ్రమైనటువంటి విధానం ఉండాలి. దీన్ని బేరీజ్ వేసుకుని ఆర్థిక విధానము భారతీయ జనతా పార్టీ అప్పు నిప్పు అనే దాంతో కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవాడలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి. రాజకీయ నాయకుడు జనరల్గా టోపీలు పెడతా ఉంటారు, అట్లా కాదు. ప్రజల దగ్గర నుంచి ఆశీర్వచనాలు, భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర అనే దాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. ఇందులో స్వామీజీని, ఇందులో కొంత వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఉండే ఆశీర్వచనాలు, దుర్గాదేవి గుడిలో ఆశీర్వచనాలు, అలానే ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గరికి వెళ్ళడం, అలానే ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. రాజకీయ పార్టీలు నిరంతరమైనటువంటి ప్రక్రియలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది, అందులో ఇది ఒక భాగం. వివాదానికి పరిష్కారం కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి జీవో జలశక్తి మంత్రివర్గం మంత్రి విడుదల చేసినటువంటి జీవో ఆంధ్రప్రదేశ్కి ఆర్టికల్ 370 లాంటిది. ఇప్పటి వరకు నేను ఇందాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు మంచి ప్రశ్న వేశారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అంత గట్టిగా మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ మాట్లాడేటువంటి వైఖరి లేదు. మనకు ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు. మనకి ఏం కావాలి ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన లేదు. మన మూడు మండలాలలో మన భద్రాచలం తెలంగాణకి ఇచ్చేసాం, ఎవరో అడిగే పరిస్థితి లేదు. ఆ మూడు మండలాలు ఎత్తేయడం మూలంగా రాయలసీమకి దుమ్మగూడు నుంచి 250 టీఎంసీ నీళ్లు లిఫ్ట్లో వచ్చాయి, అవి పోయినాయి. ఆ విధంగా తెలంగాణ వాళ్ళు పోలవరం ఇచ్చాం కాబట్టి వాటిని అక్కడ తీసుకుంటానికి ప్రయత్నం చేశారు. మనమేం ప్రయత్నం చేశాం? మనం ఏం ప్రయత్నం చేయలేదు. మన దగ్గర ఆలోచన లేవు. అలాంటి ఆలోచన లేని మూలంగానే మేము రాయలసీమలో మీటింగ్ పెట్టి మన యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేశాం. అలాంటి ఆలోచన లేని మూలంగానే విజయవాడలో వాటర్ యొక్క సవాళ్ళ మీద కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది మేధావులు పిలిపించి మాట్లాడాం. అలాగే విశాఖపట్నంలో ఇదే అంశం మీద, నీటి మీద, ఈ మూడు చోట్ల కూడా మీరు చెప్పిన అంశాలతో ప్రభుత్వం తెలంగాణ చేసేటువంటి ఆలోచన తప్పు. తెలంగాణలాగా మేము బద్దలు కొట్టేస్తాం, 100,000 మంది ఎవడండి వచ్చి బద్దలు కొట్టేది? దమ్ముంటే రమ్మనండి.
आंध्र प्रदेश प्रजलेमी चेतगा अनेवाडु कादनी नेनु तेलंगाणा प्रभुत्वान्नी तेलंगाणा प्रभुत्वं चेसे निर्णयान्नी तीव्रंगा व्यतिरेकिस्तुन्नाम तीव्रंगा हेच्चरिक जारी चेस्तुन्नाम आंध्र प्रदेश भारतीय जनता पार्टी ఏం పెడతారట క్రీస్తు వారందని పెడతారా ఏంటి చెప్పమనండి ఏం పెడతారు దాని తగ్గట్టుగా స్పందిస్తాం గరుడ వారదేంటి శ్రీనివాస వారదేంటండి పొరపాటును కోటి పెట్టపోతే గాని ఏంటట మార్పు అది కాదండి గరుడ వారదని పెట్టారు పెడితే ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము ఇంకో వారదని పెట్టవలసిన అవసరం ఏంటి దాన్ని కంప్లీట్ చేయండి ముందు అసలు టీటీడీలో డబ్బులు ఇచ్చారు స్మార్ట్ సిటీలో నిధులు ఇచ్చాం ఒకటేమో ఎంకన్న బాబుది ఒకటేమో కేంద్ర ప్రభుత్వాన్ని ఆ డబ్బుల్లో కమిషన్ ఏమో ఆలది మీదిని పేర్లు మార్చేయడం వాటికి కొబ్బరికాయలు కొట్టడం రోడ్లు కట్టుకొని ఇది ఇష్యూ ఇవ్వాలి అసలు దీన్ని మర్చిపోయి గరుడ శ్రీనివాస స్వామి ఈయన అడ్డం పెట్టుకోవడం డబ్బులు కొట్టేయడం ప్రశ్న నోట్ ఇస్తారా బాబు మురళి ప్రశ్న నోట్ మన వాళ్ళకి ఇస్తారు మన వాళ్ళకి ఇస్తే ఇచ్చేస్తారు నాకు సాఫ్ట్ గా అలానే దేశంలో 4 లక్షల మందిని హెల్త్ వాలంటీర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం దేశంలో 4 లక్షల మందికి హెల్త్ వాలంటీర్స్ ని తయారు చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా జిల్లాల్లో ఆల్రెడీ హెల్త్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇచ్చాం ప్రతి జిల్లా నుంచి 4 గురికి
అలానే ప్రతి గ్రామం నుంచి ఇద్దరికి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని రాష్ట్రం అయిపోయింది జిల్లాలో ట్రైనింగ్ జరుగుతుంది అలానే అసెంబ్లీ వారిగా కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేస్తూ వాళ్ళకి హెల్త్ కి సంబంధించినటువంటి అలానే యోగాకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఫీవర్ వచ్చినా అలానే ఆక్సి పల్స్మీటర్ లాంటివి ఇవన్నీ ఒక కిట్ ఇచ్చి థర్డ్ వేవ్ గాని వస్తే దానికి సిద్ధంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో అనేక రకాల ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తించింది థర్డ్ వేవ్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పం ఆ విధంగా ఈ హెల్త్ వాలంటరీ సిస్టమ్ ని పెడతాం అప్పు నిప్పు అనే ఒక భారతీయ జనతా పార్టీ మధ్యన నీటి సమస్య మీద వచ్చినప్పుడు కర్నూలులో ఒక సమావేశం ఆంధ్ర విజయవాడలో ఒక సమావేశం అలానే విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నీటి మీద మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని తెలంగాణలో ఉన్న ఆలోచనకు విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని ఎత్తు చూపుతూ పార్టీ పరంగా వాటర్ మీద ఉన్న అవగాహన ఏంటి ఆంధ్ర రాష్ట్రము సవాళ్ళు నీటిపైన సవాళ్ళు అనేటువంటి అంశాన్ని బేరీజ్ వేసుకుని మూడు చోట్ల సమావేశాలను ఏర్పాటు చేశాం అలానే ఒక రాజకీయ పార్టీకి ఎకనామిక్స్ మీద ఒక రాజకీయ పార్టీకి వాటర్ మీద ఒక రాజకీయ పార్టీకి పవర్ మీద ఇలాంటి వాటి మీద ఒక సమగ్రమైనటువంటి విధానం ఉండాలి దీన్ని బేరీజ్ వేసుకుని ఆర్థిక విధానము భారతీయ జనతా పార్టీ అప్పు నిప్పు అనే దాంతో కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవాడలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ అండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి రాజకీయ నాయకుడు జనరల్గా టోపీలు పెడతా ఉంటారు అట్లా కాదు ప్రజల దగ్గర నుంచి ఆశీర్వచనాలు భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర అనే దాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది ఇందులో స్వామీజీని ఇందులో కొంత వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఉండే ఆశీర్వచనాలు దుర్గాదేవి గుడిలో ఆశీర్వచనాలు అలానే ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గరికి వెళ్ళడం అలానే ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం రాజకీయ పార్టీలు నిరంతరమైనటువంటి ప్రక్రియలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది అందులో ఇది ఒక భాగం వివాదానికి పరిష్కారం కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి జీవో జలశక్తి మంత్రివర్గం మంత్రి విడుదల చేసినటువంటి జీవో ఆంధ్రప్రదేశ్కి ఆర్టికల్ 370 లాంటిది ఇప్పటి వరకు నేను ఇందాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు మంచి ప్రశ్న వేశారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అంత గట్టిగా మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ మాట్లాడేటువంటి వైఖరి లేదు మనకు ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు మనకి ఏం కావాలి ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన లేదు మన మూడు మండలాలు మన భద్రాచలం తెలంగాణకి ఇచ్చేసాం ఎవరో అడిగే పరిస్థితి లేదు ఆ మూడు మండలాలు ఎత్తేయడం మూలంగా రాయలసీమకి దుమ్మగూడు నుంచి 250 టీఎంసీ నీళ్లు లిఫ్ట్లో వచ్చాయి అవి పోయినాయి ఆ విధంగా తెలంగాణ వాళ్ళు పోలవరం ఇచ్చాం కాబట్టి వాటిని అక్కడ తీసుకుంటానికి ప్రయత్నం చేశారు మనం ఏం ప్రయత్నం చేయలేదు మన దగ్గర ఆలోచన లేవు అలాంటి ఆలోచన లేని మూలంగానే మేము రాయలసీమలో మీటింగ్ పెట్టి మన యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేశాం అలాంటి ఆలోచన లేని మూలంగానే విజయవాడలో వాటర్ యొక్క సవాళ్ళ మీద కొంతమంది ఇంజనీర్లు కొంతమంది మేధావులను పిలిపించి మాట్లాడారు అలాగే విశాఖపట్నంలో ఇదే అంశం మీద నీటి మీద ఈ మూడు చోట్ల కూడా మీరు చెప్పిన అంశాలతో ప్రభుత్వం తెలంగాణ చేసేటువంటి ఆలోచన తప్పు
తెలంగాణలాగా మేము బద్దలు కొట్టేస్తాం లక్ష మంది ఎవడండి వచ్చి బద్దలు కొట్టేది దమ్ముంటే రమ్మనండి ఆంధ్రప్రదేశ్ ప్రజలేమీ చేతగాని వాళ్ళు కాదని నేను తెలంగాణ ప్రభుత్వం చేసే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏం పెడతారట క్రీస్తు వారందని పెడతారా ఏంటి చెప్పమనండి ఏం పెడతారు దాని తగ్గట్టుగా స్పందిస్తాం గరుడ వారదేంటి శ్రీనివాస వారదేంటండి పొరపాటును కోటి పెట్టబోతే గాని ఏంటట మార్పు అది కాదండి గరుడ వారదని పెట్టారు పెడితే ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము ఇంకో వారదని పెట్టవలసిన అవసరం ఏంటి దాన్ని కంప్లీట్ చేయండి ముందు అసలు టీటీడీలో డబ్బులు ఇచ్చారు స్మార్ట్ సిటీలో నిధులు ఇచ్చాం ఒకటేమో వెంకన్న బాబుది ఒకటేమో కేంద్ర ప్రభుత్వానికి ఆ డబ్బుల్లో కమిషన్ ఏమో ఆలది మీదిని పేర్లు మార్చేయడం వాటికి కొబ్బరికాయలు కొట్టడం రోడ్లు కట్టుకోండి ఇది ఇష్యూ ఇవ్వాలి అసలు దీన్ని మర్చిపోయి గరుడ శ్రీనివాస స్వామి వీళ్ళని అడ్డం పెట్టుకోవడం డబ్బులు కొట్టేయడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలానే దేశంలో 4 లక్షల మందిని హెల్త్ వాలంటీర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం దేశంలో 4 లక్షల మందికి హెల్త్ వాలంటీర్స్ ని తయారు చేయాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా జిల్లాల్లో ఆల్రెడీ హెల్త్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇచ్చాం ప్రతి జిల్లా నుంచి 4కి అలానే ప్రతి గ్రామం నుంచి 2కి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని రాష్ట్రం అయిపోయింది జిల్లాల్లో ట్రైనింగ్ జరుగుతుంది అలానే అసెంబ్లీ వారీగా కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేస్తూ వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి అలానే యోగాకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఫీవర్ వచ్చినా అలానే ఆక్సి పల్స్ మీటర్ లాంటివి ఇవన్నీ ఒక కిట్ ఇచ్చి థర్డ్ వేవ్ గాని వస్తే దానికి సిద్ధంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో అనేక రకాల ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తించింది థర్డ్ వేవ్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పం ఆ విధంగా ఈ హెల్త్ వాలంటీరీ సిస్టమ్ను పెడుతున్నాం అప్పు నిప్పు అనే ఒక భారతీయ జనతా పార్టీ ఈ మధ్యన నీటి సమస్య మీద వచ్చినప్పుడు కర్నూలులో ఒక సమావేశం ఆంధ్ర విజయవాడలో ఒక సమావేశం అలానే విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నీటి మీద మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని తెలంగాణలో ఉన్న ఆలోచనకు విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని ఎత్తు చూపుతూ పార్టీ పరంగా వాటర్ మీద ఉన్న అవగాహన ఏంటి ఆంధ్ర రాష్ట్రము సవాళ్ళు నీటిపైన సవాళ్ళు అనేటువంటి అంశాన్ని బేరీజ్ వేసుకుని 3 చోట్ల సమావేశాలను ఏర్పాటు చేశాం అలానే ఒక రాజకీయ పార్టీకి ఎకనామిక్స్ మీద ఒక రాజకీయ పార్టీకి వాటర్ మీద ఒక రాజకీయ పార్టీకి పవర్ మీద ఇలాంటి వాటి మీద ఒక సమగ్రమైనటువంటి విధానం ఉండాలి దీన్ని బేరీజ్ వేసుకుని ఆర్థిక విధానము భారతీయ జనతా పార్టీ అప్పు నిప్పు అనే దాంతో కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవాడలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ అండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి రాజకీయ నాయకుడు జనరల్గా టోపీలు పెడతా ఉంటారు అట్లా కాదు ప్రజల దగ్గర నుంచి ఆశీర్వచనాలు భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర అనే దాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది ఇందులో స్వామీజీని ఇందులో కొంత వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఉండే ఆశీర్వచనాలు దుర్గాదేవి గుళ్ళో ఆశీర్వచనాలు అలానే ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గరికి వెళ్ళడం అలానే ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ తీసుకోవడం
ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. రాజకీయ పార్టీలు నిరంతరమైనటువంటి ప్రక్రియలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది, అందులో ఇది ఒక భాగం. వివాదానికి పరిష్కారం కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి జీవో జలశక్తి మంత్రివర్గం మంత్రి విడుదల చేసినటువంటి జీవో ఆంధ్రప్రదేశ్ కి ఆర్టికల్ 370 లాంటిది. ఇప్పటివరకు నేను ఇందాక డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు మంచి ప్రశ్న వేశారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అంత గట్టిగా మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ మాట్లాడేటువంటి వైఖరి లేదు. మనకు ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు. మనకి ఏం కావాలి ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన లేదు. మన మూడు మండలాల్లో మన భద్రాచలం తెలంగాణకి ఇచ్చేసాం, ఎవరూ అడిగే పరిస్థితి లేదు. ఆ మూడు మండలాలు ఎత్తేయడం మూలంగా రాయలసీమకి దుమ్మగూడు నుంచి 250 టీఎంసీ నీళ్లు లిఫ్ట్లో వచ్చాయి, అవి పోయినాయి. ఆ విధంగా తెలంగాణ వాళ్ళు పోలవరం ఇచ్చాం కాబట్టి వాటిని అక్కడ తీసుకుంటానికి ప్రయత్నం చేశారు. మనమేం ప్రయత్నం చేశాం? మనం ఏం ప్రయత్నం చేయలేదు. మన దగ్గర ఆలోచన లేవు. అలాంటి ఆలోచన లేని మూలంగానే మేము రాయలసీమలో మీటింగ్ పెట్టి మన యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేశాం. అలాంటి ఆలోచన లేని మూలంగానే విజయవాడ వాటర్ యొక్క సవాళ్ళ మీద కొంతమంది ఇంజనీర్లు కొంతమంది మేధావులను పిలిపించి మాట్లాడాం. అలాగే విశాఖపట్నంలో ఇదే అంశం మీద నీటి మీద ఈ మూడు చోట్ల కూడా మీరు చెప్పిన అంశాలతో ప్రభుత్వం తెలంగాణ చేసేటువంటి ఆలోచన తప్పు. తెలంగాణలాగా మేము బద్దలు కొట్టేస్తాం, లక్ష మంది ఎవడండి వచ్చి బద్దలు కొట్టేది? దమ్ముంటే రమ్మనండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి చేతగాని వాళ్ళు కాదని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ. ఏం పెడతారట? క్రీస్తు వారం దాన్ని పెడతారా ఏంటి చెప్పమనండి. ఏం పెడతారు? దాని తగ్గట్టుగా స్పందిస్తాం. గరుడు వారిది ఏంటి, శ్రీనివాసు వారిది ఏంటండి? పొరపాటును కోటి పెట్టబోతే గానీ ఏంటట మార్పు? అది కాదండి, గరుడు వారధని పెట్టారు. పెడితే ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము ఇంకో వారధని పెట్టవలసిన అవసరం ఏంటి? దాన్ని కంప్లీట్ చేయండి ముందు. అసలు టీటీడీలో డబ్బులు ఇచ్చారు, స్మార్ట్ సిటీలో నిధులు ఇచ్చాం. ఒకటేమో వెంకన్న బాబుది, ఒకటేమో కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ డబ్బుల్లో కమిషన్ ఏమో ఆడది మీదిని పేర్లు మార్చేయడం, వాటికి కొబ్బరికాయలు కొట్టడం, రోడ్లు కట్టుకోండి, ఇది ఇష్యూ ఇవ్వాలి. అసలు దీన్ని మర్చిపోయి గరుడ శ్రీనివాస స్వామి వీళ్ళని అడ్డం పెట్టుకోవడం, డబ్బులు కొట్టేయడం. థ్యాంక్ యూ అండి. అలానే దేశంలో 4 లక్షల మందిని హెల్త్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. దేశంలో 4 లక్షల మందికి హెల్త్ వాలంటీర్స్ని తయారు చేయాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా జిల్లాల్లో ఆల్రెడీ హెల్త్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇచ్చాం ప్రతి జిల్లా నుంచి 4 గురికి, అలానే ప్రతి గ్రామం నుంచి 2 గురికి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని. రాష్ట్రం అయిపోయింది, జిల్లాల్లో ట్రైనింగ్ జరుగుతుంది, అలానే అసెంబ్లీ వారీగా కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేస్తూ వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి, అలానే యోగాకి సంబంధించినటువంటి, వాళ్ళు ఏదైతే ఫీవర్ వచ్చినా, అలానే ఆక్సి పల్స్ మీటర్ లాంటివి ఇవన్నీ ఒక కిట్ ఇచ్చి 3rd వేవ్ కానీ వస్తే దానికి సిద్ధంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ 1st వేవ్లో 2nd వేవ్లో అనేక రకాల ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తించింది. 3rd వేవ్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పం. ఆ విధంగా ఈ హెల్త్ వాలంటీర్ సిస్టమ్ను పెడుతున్నాం. అప్పు నిప్పు అనే
भारतीय जनता पार्टी मध्य नीति समस्या मीद वच्चिनप्पुडु कर्नूल सवेश आंध्र विजयवाड़ सवेश अला विशाखपन सवेश जी नीति मीद मन राष्ट्र मेधो संपत्ति తెలంగాణలో ఆలోచనకు విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని ఎత్తు చూపుతూ పార్టీ పరంగా వాటర్ మీద ఉన్న అవగాహన ఏంటి ఆంధ్ర రాష్ట్రము సవాళ్లు నీటిపైన సవాళ్లు అనేటువంటి అంశాన్ని బేరీజ్ వేసుకుని మూడు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేశాం అలానే ఒక రాజకీయ పార్టీకి ఎకనామిక్స్ మీద ఒక రాజకీయ పార్టీకి వాటర్ మీద ఒక రాజకీయ పార్టీకి పవర్ మీద ఇలాంటి వాటి మీద ఒక సమగ్రమైనటువంటి విధానం ఉండాలి దీని బేరీజ్ వేసుకుని ఆర్థిక విధానము భారతీయ జనతా పార్టీ అప్పు నిప్పు అనే దాంతో కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవాడలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది థాంక్యూ అండి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి రాజకీయ నాయకుడు జనరల్ గా టోపీలు పెడతా ఉంటారు అట్లా కాదు